see, there is a tabular form that represents the details of students in GPT Aamdaar Vaisar of three branches. Okay, DEC year wise data, first year, second year, third year. DME, first year, second year, third year data. Civil engineering, first year, second year, third year data. ఇప్పుడు మనకి ఏంటంటే మనము మాన్యువల్ గా క్యాల్కులేట్ చేసి వేసే కన్నా వీ హ్యావ్ టు ఎంటర్ ద ఫార్ములా ఇన్ ది టోటల్ సో దట్ ద ఆటోమేటిక్ రిజల్ట్ విల్ బి అప్లైడ్ ఇన్ ది సెల్. సో ఇప్పుడు నాకు ఈ సెల్లో ఒక ఫార్ములా ఎంటర్ చేయాలి అనుకుంటున్నాను. ఫార్ములా ఎంటర్ చేయాలంటే ఎక్సెల్ షీట్లో ఏదైనా ఒక సెల్లో ఫార్ములా ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ ది ఈజ్ ఈక్వల్ టు సింబల్ దే. సో ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చిన తర్వాత మీకు ఏ సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కావాలి కాబట్టి సమ్ చేయాలి. సమ్ చేయాలంటే ఏ సెల్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు 58 ఉంది అనుకోండి, ఏ సెల్లో ఉంది, ఆ సిక్స్త్ రోలో ఉంది, ఈ కాలంలో ఉంది, అంటే ఈ సిక్స్, ఈ సిక్స్లో ఉన్నాం, అలాగే ఎఫ్ సిక్స్, జి సిక్స్. ఓకేనా, ఇవన్నీ ఎలా ఎంటర్ చేస్తాము, డైరెక్ట్ మన కీబోర్డ్ ద్వారా ఈ సిక్స్ ప్లస్ ఎఫ్ సిక్స్ ప్లస్ G6 ఇలా ఇచ్చి మీ కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తారు. సో టోటల్గా మీకు ఆ డిఈసి బ్రాంచ్లో ఉన్నటువంటి 3 ఇయర్స్ యొక్క డేటా అనేది మీకు టోటల్ దగ్గర ఈ విధంగా అప్లైన్ చేయొచ్చు. ఓకేనా, సిమిలర్లీ మీకు రిమైనింగ్ బ్రాంచెస్ కూడా కావాలంటే అగైన్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చి ఇక్కడ ఇంకో డిఫరెంట్ ఎలా సెలెక్ట్ చేయాలంటే మనం ఇదివరకు మనం కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాం కదా, ఎంటర్ చేయకుండా మౌస్తో కూడా డైరెక్ట్గా మీరు చేయొచ్చు. ఆ రేంజ్ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ E7 క్లిక్ చేయొచ్చు, దానిపైన ప్లస్ ఎంటర్ చేయొచ్చు, అలాగే 63 క్లిక్ చేసి ప్లస్ ఎంటర్ చేయొచ్చు, 43 క్లిక్ చేసి ఫైనల్గా ఎంటర్ బటన్ ప్రెస్ చేయొచ్చు. సో ఈ విధంగా కూడా మనకి సమ్మేషన్ వచ్చింది. ఇంకా కమాండ్ యూజ్ చేసి కూడా మీకు టోటల్ తీసుకురావచ్చు. ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చి ఫార్ములా బార్లో సమ్ అనేది ఒక కమాండ్ ఇస్తాము. సమ్ అని కమాండ్ ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి సి ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ అంటే ఆ అడ్రస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సిక్స్ ఇది E8 కామా F8 కామా ద ఫైనల్ నెంబర్ ఇస్ G8. అలా అయిపోయిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసిస్తారు, క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తారు. సో ఈ విధంగా కూడా 3 డిఫరెంట్ వేస్లో మనం ఫార్ములాని ఎంటర్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు కీబోర్డ్ యూజ్ చేసి సమ్ చే అంటే ఆ ఫార్ములా ఎంటర్ చేసుకోవచ్చు. మౌస్తో కూడా మీరు ఫార్ములాని రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎక్సెల్ కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ యూజ్ చేసి కూడా మనం ఈ విధంగా ఫార్ములాస్ని ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట.